అండి, వెల్కమ్ టు గాయత్రి సమవంట. ఈరోజు మనం మాగాయ పచ్చడి చూద్దామండి. దీన్ని తొక్కుడు పచ్చడి అని కూడా అంటారు. దీనికి ముందుగా రసాలు మామూలు తెచ్చుకోవాలండి. చెరుకు రసాలు అని దొరుకుతాయి, అవి తెచ్చుకుని ఇలా ముక్కల్లాగా అదే పైన తొక్కంతా చెక్కేసి ఇలా ముక్కల్లా కోసుకోవాలండి. నేను పొడవుగా కోసాను, కొంచెం మంది చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకుంటారు. కోసి ఇలాగా వీటిని సాల్ట్ వేసి 3 డేస్ ఊరనివ్వాలండి. 3 డేస్ తర్వాత చూద్దాం. హాయ్ అండి, 3 డేస్ తర్వాత ఉప్పులో ఊరబెట్టిన ముక్కల్ని వాటర్ శుభ్రం పిండేసి ఆ ముక్కల్ని ఎండలో పెట్టాలండి. ఆ వచ్చిన వాటర్ కూడా ఎండలో పెట్టాలి. ముక్కలు ఎండిన తర్వాత ఇలా ముద్దలాగా అవ్వాలండి. మనకి అదే వైనం అనమాట, ఇలాగ పచ్చిగా ఉన్నా ఎక్కువ ఎండిపోయినా ఇలా ముద్ద అవ్వదనమాట. ఇది ముద్ద అయ్యే వరకు చూసుకొని కిందకి తెచ్చేసుకోవాలండి. వాటర్ కూడా పిండేసిన వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా వచ్చిందండి. దీన్ని కూడా నేను ఎండలో పెట్టాను, అది ఎండలో పెట్టిన తర్వాత కిందకి తెచ్చేసాను. ఇప్పుడు చూద్దాం పచ్చడి ఎలా చేయాలో. దీనికి 1-2 స్పూన్లు ఆవు పిండి అండి. అలాగే 100 గ్రామ్స్ కారం అండి. సాల్ట్ అండి, మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ముక్కల్లో సాల్ట్ వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలుపుదామండి ఒకసారి. ముక్కలు కలిపిన తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలండి. ఇవి వెల్లుల్లి రేకలు తీసి మిక్సీలో కచ్చా పచ్చగా కొట్టుకోవాలండి, తొక్కలతోనే చెయ్యాలి. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం నువ్వు పొడి కూడానండి. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుందామండి. ఇందులో నేను నువ్వుల నూనె పోసుకున్నాను, నూనె ఎక్కువే పడుతుందండి. ఆయిల్ మరిగాక నూనె కాగిందో లేదో చూద్దామండి. కాగిపోయింది నూనె. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వెల్లుల్లి కచ్చా పచ్చా కొట్టుకున్నాం కదండి, ఇది వేద్దాం. ఇవి బాగా ఎర్రగా వేగాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. కలుపుతూ వేపాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. వేగిన తర్వాత నువ్వులు పొడి కొట్టుకుని 1 స్పూన్ వేసుకుందామండి. కలుపుకొని 1 నిమిషం ఆగించి కట్టేద్దామండి. ఓకే అండి, వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాం. ఈ ముక్కల్లో కూడా నువ్వులు పొడి కొట్టుకున్నది 1 స్పూన్ వేసుకుందామండి. తర్వాత వాటర్ వచ్చాయి కదండి, ఇవి పిండిన తర్వాత వాటర్ వచ్చాయి కదా, అవి ఎండలో పెట్టాను కదా, అవి కొంచెం వేసుకుందామండి. కలుపుదామండి బాగా. ఇది
వేడి చల్లారాక వేసుకోవాలండి. పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు వేడి చల్లారిపోయింది, కొంచెం వేద్దాం. ఇది నేను అంతా వేయట్లేదండి, ఇది నిమ్మకాయ పచ్చళ్ళకి కానీ టమాటా పచ్చళ్ళకి కానీ ఇదే పోపు వేసుకొచ్చండి. కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకోవడమేనండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇలాంటి గాజు గాజు కంటైనర్లే వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ ములిగే వరకు వేసుకుంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకి మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఆయిల్ సాయంత్రానికి అలాగా పైకి తేలిపోతుందండి. మనం ఆయిల్ ములిగేలా ఉంచుకుంటే సంవత్సరం పాటు అసలు పాడవకుండా ఎంత బాగుంటుందండి. ఓకే అండి, నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.